వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ పాలనపై రాష్ట్ర ప్రజల గళమే యువగళం పాదయాత్రని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో దేవాలయం వీధి వేణుగోపాలస్వామి ఆలయం నుండి మెయిన్ రోడ్ మీదుగా భారీ ఎత్తున పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజల గుండె చప్పుడు విని రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రమంతటా యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, యువగళం జనగళంగా మారి ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలవడం జరుగుతుందన్నారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, పరిపాలన చేతకాక జగన్ చేతులెత్తేశారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదులుతుందని, పాదయాత్రలో జగన్ రెడ్డి మోసపూరిత హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన భవిష్యత్ గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి పథకాలు పొందాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, గ్రంథి బాబ్జీ, గదుల సాయిబాబా, వివై దాసు, పెంకె శ్రీనివాస్, బచ్చు శేఖర్, ఎంఏ తాజుద్దీన్, ఎంఏ ఖాన్, మల్లెపూడి దీపిక, తుమ్మల సునీత, చిక్కాల సత్యవతి, మీసాల సునీత, కొప్పనాతి నాగకుమారి, తుమ్మల రమేష్, పల్లెవెల రవి, కొల్ల భక్తుల అప్పారావు, ఎస్కే రహీం, ఎండి ఆన్సర్, ఎంఏ సయ్యద్, అంబటి చిన్న, కోల ఎల్లారావు, ఆరదాడి శివ, మూగు రాజు, చోడిపిల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రారంభించి 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యువగళం పాదయాత్ర ఈ 2000 కిలోమీటర్లో జనగళంగా మారిందండి, జన యొక్క గళంగా మారింది. ఎక్కడ చూసిన ప్రజలు ఈ ప్రభుత్వంపై ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కలవడం, వాళ్ళు గలవిప్పడం, వారి సమస్యలు చెప్పుకోవడం, భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో ధైర్యాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. యువగళం ద్వారా జనగళంగా మారింది అది. అయితే ఈ రోజున లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది మొట్టమొదటిగా హేళన చేశారు. హేళన చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు నోర్లు మూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకే ఈరోజు అనుమానం వచ్చింది, ఏంటి ప్రభుత్వం మనం 4.5 సంవత్సరాలు అవుతుంది పరిపాలన చేసి ఇంత వ్యతిరేకతని వాళ్ళకి ఈ రోజున వ్యతిరేకత యువగళం ద్వారా వాళ్ళకి కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేకపోతే తెలియదు వాళ్ళకి, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఈ రోజున ప్రజల్లో. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రజలకి, సామాన్యులకి, అదేవిధంగా సామాన్యులే కాదు వ్యాపారస్తులకు కూడా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుందండి. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వ్యాపారాలు చేసుకోలేక ఇక్కడ ఉండామా, హైదరాబాద్ వెళ్ళిపోదామా, వేరే బెంగళూరు వెళ్ళిపోదామా అని ఆలోచన చేసుకుంటున్నారండి వ్యాపారస్తులు. ఆ పరిస్థితిలో ఉన్నారు వ్యాపారస్తులందరూ కూడా. అందరికీ ఒక ధైర్యాన్ని కల్పిస్తూ, ఈ రాష్ట్రానికి ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది యువగళం పాదయాత్ర. అందుకే వారికి సంఘీభావంగా దిగ్గజంగా పూర్తి చేసిన 2000 కిలోమీటర్లు పూర్తి చేసినందుకు వారికి మళ్ళీ ఏదైతే ఇంకా 4000 కిలోమీటర్లు పూర్తి చేయాలనుకుంటున్నారో వారికి సంఘీభావంగా భగవంతుడు మా అందరి తరపున, కాకినాడ ప్రజలందరి తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, దిగ్గజంగా ముందుకు తీసుకెళ్లాలని పాదయాత్రని సంఘీభావం తెలియపరచడానికి సందర్భంగా తెలియజేస్తారు.